పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా? గెలడు. ఎందుకని అంటారు? ఏది ఓట్లు వేసే వాళ్ళు కావాలిగా. అంటే సభ ఆయన పెట్టిన సభలకి లక్షలాది మంది జనం వస్తున్నారు. జనాలు వస్తారా బాయ్? చిరంజీవి పెట్టినప్పుడు కూడా రాలా, కుప్పలు కుప్పలు వచ్చారు. ఓట్లు వేసే వాళ్ళు ఏది సర్వే. మీరైతే జగన్, మీరైతే జగన్ గారు వస్తే మంచిది అంటారు? ఆయనే ఆయనే. ఏపీలో మనకి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుండంటారు? జగన్ సీఎం కావాలని. ఎందుకు మళ్ళీ ఆయన రావాలంటారు? అన్నీ బాగానే చేస్తున్నాడు కాబట్టి. ఇంతకుముందు గవర్నమెంట్ కంటే ఇది బాగుంది. పనులన్నీ అన్నీ బాగున్నాయి. పథకాలన్నీ అందుతున్నాయా? మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగానే ఉన్నాయి. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంటారు? జగన్ గారు గెలుస్తారంటారా, వాళ్ళిద్దరు గెలుస్తారంటారా? ఇంకా తెలియాలిగా, వాళ్ళని కలవాలిగా కలవాలిగా. వాళ్ళు ఒకవేళ కలిసి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అంటున్నారు? జగనే వస్తాడు. జగనే వస్తాడు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 150. వాళ్ళిద్దరు కలిస్తే? కలిసిన 150-140 దాకా. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, అది ఎంతవరకు ఉపయోగపడింది టీడీపీ టీడీపీకి? దాని గురించి మనకేం సాంతం తెలియదు, నేను చూడను. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారం చేసుకుంటున్నారు, కానీ ఎలాంటి ప్రభావం చూపలేరా? వాళ్ళు ఏం పెద్ద ప్రభావం ఏమి ఉండదు. ఏదో ఒక కొద్ది 5% ఎంత తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ తెలుసుకోవాలని కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. కొన్ని కింది స్థాయి వాళ్ళ గురించి తెలియట్లా, అక్కడ హైకమాండ్కి తెలియట్లా, ఈ చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరైతే మళ్ళీ జగన్ గారు వస్తే మంచిది అంటారు? గ్యారంటీ.